హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కృష్ణ ఈ క్లాస్లో మనం ఒక చిన్న టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం టాపిక్ ఏంటి అని అనుకున్నట్టయితే ఇక్కడ మనం తెలుగు సెంటెన్స్ చూసినట్టయితే ఇప్పుడు మీరు వెళ్ళండి నాకు కొద్దిగా పని ఉంది ఇప్పుడు మీరు వెళ్ళండి నేను బట్టలు కొనాలి ఇప్పుడు మీరు వెళ్ళండి నేను చదువుకోవాలి ఇప్పుడు మీరు వెళ్ళండి నేను వంట చేయాలి ఇలాంటి సెంటెన్స్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ సెంటెన్స్ని మనం హిందీలో ఎలా చెప్పాలనేది చూద్దాం ఈ మోడల్ సెంటెన్స్ అనేవి రెండు విధాలుగా మాట్లాడవచ్చు అబ్ తుమ్ జావో అబాబ్ జాయి ఈ రెండు విధాలు కూడా యూజ్ చేయవచ్చు ఎక్కువ రెస్పెక్ట్గా మాట్లాడాలి అని అనుకున్నట్టయితే అబాబ్ జాయి తమరిప్పుడు వెళ్ళండి ఇలా మాట్లాడవచ్చు అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు వెళ్ళండి నేను కొద్దిగా పని చేయాలి ఇప్పుడు మీరు వెళ్ళండి నేను కొద్దిగా పని చేయాలి లేదా ఇప్పుడు మీరు వెళ్ళండి నాకు కొద్దిగా పని ఉంది ఆప్ తుమ్ జావో ముజే కుచి కామ్ కన్నా హే ఆప్ తుమ్ జావో ఇప్పుడు మీరు వెళ్ళండి ముజే కుచి కామ్ కన్నా హే నేను కొద్దిగా పని చేయాలి మనం ఫ్రెండ్లీ వేలో మాట్లాడాలి అనుకున్నట్టయితే తుమ్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేయవచ్చు ఒకవేళ మోర్ రెస్పెక్ట్తో మాట్లాడాలి అనుకున్నట్టయితే ఆప్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేయాలి మనం ఎక్కువగా ఆప్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎందుకంటే చాలా రెస్పెక్ట్గా ఉంటుంది అబాబ్ జాయ్యే ముజే కుచికామ్ కన్నాహే అబాబ్ జాయ్యే తమరు ఇప్పుడు వెళ్ళండి ముజే కన్నా హే నేను కొద్దిగా పని చేయాలి నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు వెళ్ళండి నేను చదువుకోవాలి ఇప్పుడు మీరు వెళ్ళండి నేను చదువుకోవాలి అబ్తుం జావో ముజే పడాయి కన్నీహే అబ్తుం జావో ఇప్పుడు మీరు వెళ్ళండి ముజే పడాయి కర్నీహే నేను చదువుకోవాలి ఇక్కడ ఇంకా మోర్ రెస్పెక్ట్తో మాట్లాడాలనుకున్నట్టయితే అబాబ్ జాయి ముజే పడాయి కర్నీ హే తమరు ఇప్పుడు వెళ్ళండి నేను చదువుకోవాలి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎండింగ్ అనేది పడాయి కర్నీహే కర్నీహే ఎందుకంటే పడాయి అనే వర్డు ఫ్యామిలీలోకి వస్తుంది కనుక ఎండింగ్లో మనం కర్నీహే అని యూజ్ చేయాలి ఇక్కడ ముజే కానివ్వండి తుమ్హే కానివ్వండి ఆప్కో కానివ్వండి ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి సబ్జెక్ట్ ప్లస్ కో యాడ్ అయిన తర్వాత మన ఎండింగ్లో పడాయి కర్నీహే అని యూజ్ చేయాలి నెక్స్ట్ వన్ మీరిప్పుడు వెళ్ళండి నేను బట్టలు కొనాలి మీరిప్పుడు వెళ్ళండి నేను బట్టలు కొనాలి ఆప్తుం జావో ముజే కపడే ఖరీదేహే ఆప్తుం జావో ఇప్పుడు మీరు వెళ్ళండి ముజే కపడే ఖరీదేహే నేను బట్టలు కొనాలి ఇక్కడ కపడే అనేది మేల్ ఫ్లోర్లోకి వస్తుంది కనుక ఖరీదు నేహే ఈ విధంగా యూజ్ చేయాలి ఇక్కడ మనం ఫీమేల్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే కితాబ్ తీసుకున్నట్టయితే ముజే కితాబ్ ఖరీదనీహే ఖరీద్ నీహేని యూజ్ చేయాలి ఒకవేళ మనం గర్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మేల్ సింగ్లర్లోకి వస్తుంది కనుక ముజే గర్ ఖరీదినహే నేను ఇల్లు కొనాలి ఈ విధంగా యూజ్ చేయాలి అంటే ఇక్కడ మన తెలుగులో కొనాలి అనే వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది నేను బట్టలు కొనాలి నేను పుస్తకం కొనాలి నేను ఇల్లు కొనాలి ఎండింగ్లో మనకి కొనాలి అనే వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది కానీ హిందీలో వచ్చేసరికి ఖరీదు నాహే ఖరీదినీహే ఖరీదినేహే ఇలా ఆబ్జెక్ట్ అనుసరించి చేంజ్ చేసి మాట్లాడవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ మీరు ఇప్పుడు వెళ్ళండి నేను వంట చేయాలి మీరు ఇప్పుడు వెళ్ళండి నేను వంట చేయాలి అప్తుం జావో ముజే కానా బనానా హే అప్తుం జావో మీరిప్పుడు వెళ్ళండి ముజే కానా బనానాహే నేను వంట చేయాలి ఇక్కడ ఈ సెంటెన్స్లో ముజే కానా బనానాహే అంటే నేను వంట చేయాలి ఒకవేళ ఇక్కడ ఆబ్లిగేషన్ అయితే అంటే మనకిష్టం లేకుండా చేయవలసి వస్తుంది ఇలా చెప్పాలనుకున్నట్టయితే ముజే కానా బనానా పడేగా సో ఇక్కడ ఆబ్జెక్ట్ని అనుసరించి పడేగా పడేగి పడేంగే ఈ విధంగా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు వెళ్ళండి నేను బట్టలు ఉతకాలి ఇప్పుడు మీరు వెళ్ళండి నేను బట్టలు ఉతకాలి ఆప్తుం జావో ముజే కపడే దోనేహే ముజే కపడే దోనేహే నేను బట్టలు ఉతకాలి ఇక్కడ కపడే అనేవి మెయిల్ ఫ్లోర్లోకి వస్తుంది కనుక దోనేహే అని మాట్లాడాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ మీకు హిందీ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అని అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం